Hey, welcome to our channel. దుబాయ్లో ఫోర్ డేస్ హాలిడేస్ ఉన్నాయి ఈద్ కోసం సో ఈ ఫోర్ డేస్ హాలిడేస్లో మేమైతే ఫస్ట్ డే వచ్చి జబెల్ చేస్కి వచ్చాము సో జబల్ జేస్ అంటే మీకు వినే ఉంటారు ప్రపంచంలో అత్యంత లాంగెస్ట్ అయిన జిప్ లైన్ ఉంది ఇక్కడ సో ఆ జిప్ లైన్ కోసం మా హస్బెండ్ వాళ్ళు ఈరోజు అది ట్రై చేయబోతున్నారు అనమాట సో అవన్నీ చూపించడానికి అండ్ ఇక్కడ వ్యూ ఎలా ఉంది సో దుబాయ్లో ఇది హయ్యెస్ట్ పాయింట్ అనమాట ఈ చూసి ఎనకసన్ని చూస్తుంటే సో టోటల్ మౌంటైన్స్ ఉంటాయి అండ్ నార్మల్గా దుబాయ్లో అయితే మీరు వినుంటే మొత్తం డెజర్ట్ కాబట్టి ఫిఫ్టీ డిగ్రీస్ లైక్ ఎండ్ ఉంది ఇప్పుడు కానీ ఇక్కడికి వచ్చేసరికి యూఏ హయ్యెస్ట్ పాయింట్ అసలు చాలా చల్లగా ఈ మాంటైన్స్ మధ్యలో చాలా బాగుంది వెదర్ అయితే సో ఈరోజు ఈ వీడియోలో మీకు టోటల్ జెబల్ జైస్ అండ్ దట్ నేను వీడియోలో ఈ జిప్ లైన్ గురించి ఫొటోస్ అటాచ్ చేయడం ట్రై చేస్తాను బికాస్ దే డింట్ అలో అస్ టు టేక్ ద ఫొటోస్ సో అవన్నీ కూడా నేను మాక్సిమం ట్రై చేస్తాను మీకు ఇవన్నీ పెట్టడానికి సో ఈ వ్లాగ్లో మాతో పాటు మీరు అందరూ కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ ఎట్ ఆల్ మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ యాక్చువల్లీ ఇది చాలా సడన్ ప్లాన్ అనమాట అందుకే మేము ఎగ్జాక్ట్ మిడ్ మిడ్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం మేము టువెల్వ్ టువెల్వ్ థర్టీకి ప్లాన్ చేసుకొని అండ్ వీళ్ళు జిప్లాన్కి టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి కదా అవన్నీ బుక్ చేసుకొని మేము టూ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి అండ్ కిడ్స్కి అయితే మంచి టైం ఉంటుందని చెప్పేసి ఎస్పెషల్లీ ఆ లొకేషన్ అవన్నీ కూడా చాలా బాగుంటాయని మా హస్బెండ్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళారనమాట తను సో తనే ప్లాన్ చేశారు ఇది ఎగ్జాక్ట్గా మంచి సమ్మర్ కదా అండి అసలు ఫిఫ్టీ డిగ్రీస్ ఉంది ఎండ బయట అయితే సో లోపల ఏం తెలియట్లేదు కానీ బయటకు మాత్రం చూస్తే అసలుకి చాలా ఎండ ఉంది అండ్ మేము అండ్ మై ఫ్యా ఫ్రెండ్స్ ఫ్యామిలీ టుగెదర్ వెళ్ళాం వాళ్ళకు కూడా ఒక బాబు అనమాట అండ్ కిడ్స్ కూడా టుగెదర్ మంచి టైం ఉంటుంది కదా వాళ్ళకు కూడా సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము హైవే నుంచి వెళ్తుంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం డెజర్టే ఉంటుంది ఏముండదు ఉండదు ఈ హైవేలో మాత్రం ఎస్పెషల్లీ మనం జబల్ జేస్కి ఎంటర్ అయిన తర్వాత ఆ మౌంటైన్ ప్లేస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ రోడ్ పైన ఈ సర్కిల్ డార్ట్స్ చూస్తున్నారు కదా దీని అర్థం ఏంటి అంటే త్రీ లైన్స్లో వెహికల్స్ అనేవి ఈక్వల్గా వెళ్ళాలి అంటే ఆ డాట్స్ పై నుంచి వెళ్ళాలి అనమాట డాట్స్ పై నుంచి వెళ్తున్నట్లయితే ఈక్వల్ లైన్లో వెళ్తున్నాడు సో అండ్ సో ఏదేదో ట్రాఫిక్ రూల్స్ అయితే ఇక్కడ చాలా ఉంటాయి సో ఈక్వల్గా వెళ్తున్నాయా లేదా అని చూసుకోవడానికి ఆ డాట్స్ అంట సో అండ్ ఇక్కడ ఇంకో ఇక్కడ నాకు ఎస్పెషల్లీ రోడ్ పైన ఎక్కువగా ఎండమావులు కనిపిస్తూ ఉన్నాయి ఎండమావి అంటే మీకు తెలుసు కదా మిరాజ్ అంటారు ఇక్కడ నుంచి చూస్తే వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఉండదు సో డెజర్ట్లో ఎండమావులు ఉంటాయి అనేసి నా చిన్నప్పుడు చదువుకున్నాం కదా నాకు అది ఇక్కడ చూస్తుంటే అడుగడుగునా కనిపిస్తుంది ఈ ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మొత్తం హైవే ఉంటుంది కాబట్టి ఇక్కడ రెస్టారెంట్స్ కానీ ఎలాంటి వాటర్ కానీ ఏవి దొరకవు కానీ సడన్గా ఒక వ్యక్తి అయితే పక్కన ఉండి ఫ్రూట్స్ మనకైతే ఇండియాలో ఎలా అమ్ముతారో అలా అమ్ముతున్నారు ఫస్ట్ టైం నేను దుబాయ్లో ఇలా చూడము ఒక రోడ్ పక్కన ఆటోలో పెట్టుకొని ఫ్రూట్స్ అన్నీ కూడా సో నాకైతే మళ్ళీ హైదరాబాద్ గుర్తొచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది అక్కడ మేము ఆగి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని మేము అక్కడి నుంచి అవి తీసుకొని వెళ్ళిపోయాము సో మనం ఇప్పుడైతే జబల్ జెస్కి ఎంట్రీ వచ్చేసాము ఎందుకంటే ఎంట్రీలో మొత్తం మనకి మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే ఆల్ డ్రై ప్లేస్ అనమాట అండ్ ఏమీ దొరకదు ఒక మధ్యలో మాత్రం ఒక చిన్న ప్లేస్ ఉంది అక్కడ కొంచెం వాటర్ కానీ అవన్నీ దొరుకుతాయి కానీ మేము ఆల్రెడీ ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఎప్పుడు వాటర్ అనేది ఎక్కువగా క్యారీ చేస్తుంటాం అండ్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఫుడ్ ఐటమ్స్ అన్నీ క్యారీ చేస్తూనే ఉంటాం బట్ అక్కడ మీరు జెబల్జెస్ వెళ్ళాలనుకుంటే మధ్యలో వచ్చి ఒక్క ప్లేస్ మాత్రమే ఇది ఈ ప్లేస్లో మాత్రమే ఏమైనా దొరకాలి తినాలి అనుకున్నా కూడా ఇక్కడే అనమాట ఇది చాలా చిన్న మొబైల్స్ స్టేషన్ టైప్ అనమాట మొబైల్ ఫుడ్ కోర్ట్ టైపు చిన్న చిన్న చపాతీ రోల్స్ అండ్ సమోసా అలాంటివి దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్ అయితే వెళ్ళేటప్పటికంటే వచ్చేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు అక్కడ కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ లాగా చేశారు అండ్ లైట్స్ కూడా పెట్టారు అండ్ మౌంటైన్స్ మధ్యలో ఒక నోవేర్ ప్లేస్ లాగా ఉంటుంది ఇది సో నైట్ అయితే ఈ ప్లేస్ తప్ప మనకి ఇంక ఎక్కడ కూడా లైట్స్ కనిపించామన్నమాట ఈ మౌంటైన్స్ మధ్యలో అండ్ వచ్చేటప్పటికి ఇంకా గాలి అనేది బాగా రావడం అండ్ చల్లగా ఉండడం ఉండే మేము ఆఫ్టర్నూన్ అయినప్పటికీ చాలా ఎండు ఉంది కాబట్టి అక్కడ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆగి కావాల్సినవి తీసుకొని మేము రిటర్న్ బ్యాక్ అయ్యాము అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే టోటల్ జబల్ మొత్తం మౌంటైన్స్ అనమాట సో మనం రీచ్ చదువుతున్నా కొద్దీ హైట్కి వెళ్తూనే ఉంటాము అండ్ ఎస్పెషల్లీ మౌంటెన్స్ మౌంటైన్స్ చూస్తే నాకైతే ఫ్లేక్స్ చాక్లెట్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అండ్ దానిపైన అసలు ఒక్క గ్రీనరీ లేదు ఏం లేదు బట్ ఇది కంపేర్ చేసుకుంటే ఏంటంటే దుబాయ్ మనం సిటీలో ఉన్నప్పటికీ ఇక్కడనే చాలా చల్లగా ఉంది ప్లేస్ అనేది మనం హైట్కి వెళ్తున్నా వద్దీ చాలా చల్లగా అనిపించింది అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాప్లో మనము సో ఈ ఇలా ఇన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇన్ని వంకలు వెళ్ళాలి సో ఇప్పుడు మనం వెళ్ళేది ఆ హైయెస్ట్ వ్యూ పాయింట్ ఉంది కదా అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట అక్కడికి మనం వెళ్తున్నాం ఎందుకంటే జిప్ లైన్ కోసం వచ్చాము కదా ఎస్పెషల్లీ అండ్ ఓన్లీ జిప్ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడికి అలో ఉంటుంది అనమాట లేదంటే రిమైనింగ్ వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ జస్ట్ వ్యూని ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బాబీ క్యూ కూడా చేసుకుంటారు చాలా మెంబర్స్ ఇట్లా కార్లో వచ్చి ఆ పక్కన బాబీ క్యూవి అవన్నీ కూడా వాళ్ళు అండ్ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి వాళ్ళు నైట్ ఈవినింగ్ మొత్తం హాల్ట్ చేయడము అండ్ ఫ్యామిలీ టుగెదర్ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చి సో బాబీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడే నైట్ అంతా ఉండి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారనమాట ఎందుకంటే ప్లేస్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది స్లైడర్ అనమాట అది పైన కొండ నుంచి ఒక చిన్న దాంట్లో వదిలేస్తే కిందికి వచ్చేస్తాం మనం దాంట్లో ఈ వ్యూ నేను కింద నుండి చూపిస్తున్నాను మనం పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి అక్కడి నుండి ఆ ప పెద్ద మౌంటైన్స్ నుంచి కింది వరకు ఉంటుంది ఆ వ్యూ అనమాట ఇక్కడ చూసారు కదా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది టోటల్గా మేము పైకి హైయెస్ట్ యుఏఈ హైయెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా అక్కడి నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ పైన ఒక రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా ఫస్ట్ లో మీకు చూపించి వచ్చేటప్పుడు ఆ రెస్టారెంట్ ఇదే అనమాట సో వీళ్ళు లైన్ కోసం వెళ్ళినప్పుడు మేము పిల్లలతో కలిసి ఇక్కడ కూర్చొని మేము వాళ్ళకి ఫుడ్ తీసుకొచ్చాము కదా అది మేము ఫీడ్ చేస్తూ ఉన్నప్పుడు అండ్ ఈ రెస్టారెంట్ కూడా ఎంత అంత హాయిగా ఉంది తెలుసా ఇక్కడ కూర్చుంటే ఎందుకంటే ఇది మొత్తం హైయెస్ట్ పాయింట్లో ఉన్న రెస్టారెంట్ అండ్ వ్యూ చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది యాక్చువల్గా ఇది వెయిటింగ్ హాల్ లాగా అనమాట ఎందుకంటే జిప్లైన్ కోసం ఎవరైనా వచ్చారనుకోండి ఇక్కడ నుంచి వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట సో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు జిప్లైన్ చేసి మళ్ళీ ఇది ప్లేస్కి రిటర్న్ రావడానికి వాళ్ళకి సం షటిల్ అనేది ఉంటుంది సో అంతలోపు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఉండడానికి ఈ రెస్టారెంట్లో ఇలా అరేంజ్మెంట్ చేశారనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా మమ్మల్ని ఆ ప్లేస్కి అలో చేయలేదు అనమాట ఎందుకంటే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది సో వాళ్ళిద్దరే చేశారు కాబట్టి వాళ్ళిద్దరు వెళ్ళారు అండ్ కొన్ని ఫొటోస్ అండ్ గ్లిమ్సెస్ మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట సో వాళ్ళు ఎలా రెడీ అయ్యారు ఆ జిప్ లైన్ అవన్నీ కూడా అండ్ ఈ జిప్ లైన్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి జిప్ లైన్ అనమాట ఇది సో మొత్తం ప్రపంచంలోనే ఇదే పెద్దది సో ఇది అడ్వెంచరే అనమాట చాలా అడ్వెంచర్ ఇది మొత్తం టూ పాయింట్ ఎయిట్ త్రీ కిలోమీటర్స్ పొడుగుంటుంది సో మొత్తం హైట్ పెద్ద మౌంటైన్ నుంచి స్టార్ట్ చేసి కింద వరకు రెండు పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల పొడవునా వీళ్ళ జస్ట్ ఒక వైర్ లాంటిది ఉంటుంది దానికి హ్యాంగ్ అయి వెళ్తుంటారు ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వ్యక్తి కూడా ఉన్నాడు సో వాళ్ళ ఎలా ఉండాలి ఏం చేయాలి అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక షెటిల్లో వాళ్ళు ఆ జిప్ లైన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి జిప్ లైన్ చేసి వచ్చారనమాట మీకోసం నేను జస్ట్ ఒక ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రయాణించారు అనేది సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు దాన్ని మా హస్బెండ్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు తనకైతే సూపర్ మ్యాన్లో అనిపించింది అంటే అలా గాల్లో తేలిపోతూ ఉంటే సో తర్వాత అక్కడ సో అప్పటికే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ పైన అయిపోయింది సో అక్కడి నుంచి కొంచెం కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయ్యామన్నమాట రిటర్న్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి సో మేము అక్కడే కొద్దిసేపు హాల్ట్ నైట్ హాల్ చేయాలని డిసైడ్ అయ్యాము సో అప్పటికప్పుడు మేము అన్ప్లాండ్గానే ఈ ట్రిప్ అయింది కాబట్టి సో మేము ఏం కూడా తీసుకెళ్ళలేదు బట్ అక్కడి నుంచి మేమైతే ఒక హోటల్ బుక్ చేసుకొని నైట్ అక్కడే స్టే చేసామన్నమాట ఎందుకంటే దుబాయ్ నుంచి జబల్ జేస్ అనేది త్రీ ఎమిరేట్స్ దాటాలి మనము రసల్ కైమా ఓమన్ అండ్ షార్జా ఈ త్రీ ఎమిరేట్స్ దాటిన తర్వాత జబల్ జెస్ వస్తుంది కాబట్టి సో నైట్ ఆల్రెడీ నైన్ థర్టీ టెన్ అయింది కాబట్టి మా అక్కడి నుంచి ట్రావెలింగ్ రిస్క్ కాబట్టి అక్కడే ఉన్నాం అనమాట నైట్ సో ఇలా మా ట్రిప్ని ఎండ్ చేసామన్నమాట మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్